రావిర్యాలలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించిన తర్వాత మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు, కళ్యాణ లక్ష్మితో బాల్య వివాహాలు రూపుమాపడం, సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంతో కడుపు నింపడమే కాదు డ్రాప్ అవుట్స్ ను తగ్గించి విద్యా వికాసానికి ఉపయోగపడుతుంది. మిషన్ భగీరథ కార్యక్రమం, మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సీజనల్ డిసీజెస్ మొత్తం తగ్గిపోయినాయి. వర్షాకాలంలో వచ్చే డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటివి ఇలా అనేక తగ్గిపోయి ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచింది ఒక మిషన్ భగీరథ పథకం. ఇలా ప్రతి పథకం వెనుక ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇలా విద్యాశాఖలో ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం ద్వారా ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు బాగా చేరుతూ ఉన్నారు. పిల్లల సంఖ్య బాగా పెరిగింది. ఆంగ్ల మాధ్యమంలో భోజనం చెప్పడం, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, మధ్యాహ్నం మంచిగా ప్రతిరోజు కోడిగుడ్డుతో భోజనం పెట్టే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తెచ్చారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంటే ఈ రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎంతగానో బలోపేతం చేశాం. ఇవాళ గర్ల్స్ కోసం సగం రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చారు. 70కి పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను కూడా పెట్టి ఆడపిల్లల చదువుకు ముఖ్యంగా ప్రాముఖ్యతనిస్తూ ఇవాళ ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ మధ్యాహ్న భోజన పథకం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రారంభమై దసరా తర్వాత ఈ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా ఈ మధ్యాహ్న భోజన ఈ పథకం ద్వారా, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా అందరికీ ఉదయాన్నే టిఫిన్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం తల్లిదండ్రుల మీద కూడా బరువు తగ్గిస్తుంది. తల్లిదండ్రులు పాపం ఉదయాన్నే పిల్లలకు టిఫిన్ చేయించాలని హడావిడి పడుతుంటారు. దీంతో ఆ తల్లిదండ్రుల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది, ఇటు పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అందుతుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, 20 లక్షల చిన్నారుల కుటుంబాల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సబితక్క గారికి, విద్యాశాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనసులో సామాన్య ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలకు